మేమంతా సిద్ధం అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రారంభించిన ఎన్నికల సమరంపై కేఎస్ఆర్ విశ్లేషణ చూద్దాం. బుధవారం నాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరంభించిన మనమంతా సిద్ధం బస్సు యాత్ర చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ విజయావకాశాలపై ఇంకెవరికైనా సందేహం ఉంటే పూర్తిగా నివృత్తి అయి ఉంటాయి. ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమికి గుండెలు జారిపోయి ఉంటాయి. యాత్ర ఆరంభం తీరు అదరహో అయితే జగన్ స్పీచ్ విన్న తర్వాత విపక్షాలు బెదరహో అంటూ ఉండాలి. జగన్ స్పీచ్ ఎంతో సమగ్రంగా అన్ని అంశాలను తడుముతూ వచ్చింది. చాలామందికి కొన్ని విషయాల్లో జగన్ వైఖరి ఏమిటి అని ఎదురు చూసేవారికి పూర్తి స్థాయి జవాబు ఇచ్చారు. తన చిన్నాన్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు, విశాఖ డ్రగ్ కేసులను ప్రస్తావించి ప్రతిపక్షాల విమర్శలను ఒక్క దెబ్బతో తిప్పికొట్టారు. తన చెల్లెళ్లకు కూడా గట్టిగానే సమాధానం ఇచ్చారని చెప్పాలి. విశాఖ డ్రగ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన కుట్ర రాజకీయాన్ని అమలు చేశారని ఆ విషయాలను ఆయన బహిర్గతం చేశారు. జగన్ స్పీచ్లో ఎక్కడ అసభ్యతకు తావివ్వకుండా సంస్కారవంతమైన విమర్శలు, అర్థవంతమైన వ్యాఖ్యలు కనిపిస్తాయి. ఈ విషయం ఎందుకు చెప్పవలసి వస్తుందంటే చంద్రబాబు నాయుడు ఈ మధ్యకాలంలో ఎక్కడ మాట్లాడినా అసభ్య పదాలు వాడుతూ తన పెద్ద వయసుకు మచ్చ తెచ్చుకుంటున్నారు. జగన్పై ద్వేషంతో ఏదేదో మాట్లాడుతూ పరువు పోగొట్టుకుంటున్నారు. వినేవారికి ఎబ్బెట్టుగా ఉంటున్న చంద్రబాబు తన వైఖరి మార్చుకోవడం లేదు. తాను గతంలో ఏం చేశానో చెప్పుకోవడానికి ఏమి లేకపోవడంతో జగన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఆయన దత్తపుత్రుడిగా పేరొందిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఇదే ధోరణి అవలంబిస్తున్నారు. చంద్రబాబు అసలు పుత్రుడు లోకేష్ సంగతి సరే సరే, ఆయన ఎప్పుడూ స్పీచ్లో ఉండాల్సిన డీసెన్సీని మెయింటైన్ చేయడం లేదు. వీరికి భిన్నంగా జగన్ మాత్రం తాను చెప్పదలుచుకున్న విషయాలను సవ్యమైన భాషలో వివరించారు. తొలి రోజు ఆయన తండ్రి సమాధి ఉన్న ఇడుపులపాయలో నివాళి అర్పించి ఆరంభించారు. జగన్ తన తల్లికి ఏదో అన్యాయం చేశారని చంద్రబాబు, పవన్లు చేసే దిక్కుమాలిన ప్రచారానికి చెక్ పెడుతూ వైఎస్ విజయమ్మ స్వయంగా అక్కడికి వచ్చి కుమారుడిని ఆశీర్వదించారు. ఎప్పటి మాదిరే జగన్ నుదుట ముద్దు పెట్టి తన తల్లి ప్రేమను చాటుకున్నారు. ఆ సన్నివేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులకు ఎంతో ఉత్సాహం ఇచ్చిందని చెప్పాలి. అక్కడి నుంచి బయలుదేరి వేంపల్లి, వీరపనాయనపల్లి, ఎర్రగుంట్ల తదితర గ్రామాల గుండా ప్రొద్దుటూరు చేరుకునే మార్గ మధ్యంలో వేలాది మంది జనం తరలివచ్చి జగన్కు స్వాగతం చెప్పారు. కొందరైతే జగన్ ప్రయాణిస్తున్న బస్సుతో పాటు పరుగులు తీస్తూ జగన్ను అభినందించడానికి పోటీపడ్డారు. 5 ఏళ్ల పదవీ కాలం తర్వాత బహుశా ఏ ముఖ్యమంత్రికి ఈ స్థాయిలో మద్దతు లభించి ఉండదు. మామూలుగా అయితే ఈ దూరం 1.5 నుంచి 2 గంటల్లోపు చేరవచ్చు. అలాంటిది సుమారు 5-6 గంటలు పట్టింది. కడప లోక్సభ నియోజకవర్గానికి సంబంధించిన సభను ప్రొద్దుటూరులో నిర్వహించారు. జగన్ తన బాబాయ్ వివేక హత్య కేసు గురించి చాలా స్పష్టంగా ప్రస్తావించి చిన్నాన్నను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, దేవుడికి, కడప జిల్లా ప్రజలకు తెలుసని అన్నారు. ఇద్దరు చెల్లెమ్మలు అంటూ షర్మిల, సునీతల పేర్లు చెప్పకుండా వారి గురించి మాట్లాడుతూ రాజకీయ స్వార్థంతో తప్పిస్తున్న నా చెల్లెళ్ళు అని వ్యాఖ్యానించారు. తమ కుటుంబంలో కూడా చంద్రబాబు చిచ్చు పెట్టారని ఆయన ధ్వజమెత్తారు. అలాగే విశాఖ డ్రగ్ కేసులో చంద్రబాబు తనకు సంబంధించిన వారు ఉన్నారని గుర్తించి దాన్ని కప్పిపుచ్చేందుకు వెంటనే వైసీపీపై నెట్టివేస్తూ ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. ఈ కేసులో ఉన్నది చంద్రబాబు, ఆయన వదినకు చెందిన బంధువులేనని స్పష్టం చేశారు. తాను ధర్మాన్ని, న్యాయాన్ని నమ్ముతున్నానని జగన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు గురించి విశ్లేషిస్తూ 45 ఏళ్లుగా కుట్రలు చేస్తూ రాజకీయాలు సాగిస్తున్నారని 2014 తెలుగుదేశం మేనిఫెస్టోలో చెప్పిన అంశాలను గుర్తు చేస్తూ వాటిలో ఒక్కటైనా నెరవేర్చారా అంటూ రుణమాఫీ తదితర వాగ్దానాలను ఉటంకించి ప్రజల నుంచి సమాధానాలు రాబట్టారు. టీడీపీ మేనిఫెస్టోని వెబ్సైట్ నుంచి తొలగిస్తే తాను తన మేనిఫెస్టోని ప్రజలందరి దగ్గరికి తీసుకెళ్లానని గుర్తు చేశారు. పొత్తు ద్వారా ప్రత్యేక హోదా కానీ ఇతరత్రా కొత్త హామీ ఏమైనా సాధించారా అని ఆ 3 పార్టీలను ప్రశ్నించారు. స్థూలంగా చెప్పాలంటే ఈ 3 పార్టీల కూటమిని ఆయన అభివృద్ధి నిరోధక, పేదల వ్యతిరేక కూటమిగా అభివర్ణించారు. చంద్రబాబును పొరపాటును నమ్మితే తమ కంటిని తమే వేలుతో పొడుచుకున్నట్లవుతుందని, ఇప్పుడు అమలవుతున్న స్కీములన్నీ రద్దవుతాయని కూడా జగన్ హెచ్చరించారు. పేదల భవిష్యత్తు బాగుండాలంటే మీ బిడ్డ జగన్నే ఎన్నుకోవాలని ఆయన ప్రజలకు అప్పీల్ చేశారు. ఈ ప్రసంగం అంతా ఒక సమగ్రమైన స్పీచ్గా అనిపిస్తుంది. అన్ని కోణాలను గంట సమయంలో సృజించారు. ఆయన మాట్లాడుతున్నప్పుడు ప్రజల్లో స్పందన పెద్ద ఎత్తున కనిపించింది. సభ
జంటల తరబడి ఆలస్యమైనా పెద్ద సంఖ్యలో వచ్చిన జనం అంతా అక్కడే ఉండి జగన్ను సీఎం సీఎం అంటూ నినాదాలు చేసి శుభాకాంక్షలు చెప్పిన తీరు ఖచ్చితంగా ఆయనకు పెద్ద బూస్ట్గానే ఉంది. దీని ఫలితంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం మరోసారి వస్తుందన్న అభిప్రాయం కలుగుతోంది.